హలో నమస్తే, నేను జమీమా. వెల్కమ్ టు జమీస్ గార్డెనింగ్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను లాస్ట్ టైం మనం నర్సరీ విజిట్కి వెళ్ళినప్పుడు ఏమేమి ప్లాంట్స్ కొన్నానో మీ అందరికీ నేను చూపించలేదు కదండి. ఈరోజు చిన్న హార్వెస్టింగ్ చేసుకుంటూ అవి అన్నీ కూడా మీకు ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా ఆలస్యం అయిపోయింది వీడియో చేయడానికి. కాస్తంత బిజీ షెడ్యూల్ వల్ల నేను మీతో వీడియో చేయలేకపోయాను. కానీ అందరూ కూడా చాలా కన్సర్న్గా ఏమైంది అని అడగడం, వాట్సాప్లో అలాగే ఇన్స్టాలో నన్ను ఏమైంది, ఎందుకు లేట్ అయింది అని అడగడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాగే మీ ప్రేమను కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇలాంటి చూస్తున్నారా బీన్ వెరైటీస్ మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నేను ప్రతి ఒక్క ఏదన్నా కూరగాయలు ఇలాంటి టబ్స్లో చెట్టు చిక్కుడు కానీ ఏదో ఒకటి బీన్ వెరైటీ వేస్తూ ఉంటాను. ఎందువల్లంటే ఇది వేరు ద్వారా నైట్రోజన్ అనేది మన మట్టిలోకి రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ అయిన నైట్రోజన్ని ఇతర మొక్కలు, అంటే ఆ పాట్లో ఉండి వేరే ఇతర మొక్కలు అవి తీసుకుని మంచిగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ప్రత్యేకించి వీటి కోసం సపరేట్ పాట్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకోను. చూస్తున్నారా, ఒక్క ఫ్యామిలీలో 4-5 మెంబర్స్ ఉన్నారంటే ఇలాంటి బీన్ వెరైటీస్ మనం ఒక 4 వేసుకున్నామంటే ఒక పూట కర్రీకి మనకి సరిపోతుంది. నేను వీటిని ఈ చిన్నగా ఉన్న సన్నగా ఉన్న కూడా కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, చాలా హెల్తీగా ఉంటుంది. నార్మల్గా మనం బయట కొనుక్కునే కర్రీ వెజిటేబుల్స్ కంటే ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయట్లేదు, ఎలాంటి పెరగడానికి మనం ఫర్టిలైజర్స్ అనేవి కెమికల్గా ఇవ్వట్లేదు. ఇది ఒక వెరైటీ ఆఫ్ దోస, బాగుంది కదా. నా దగ్గర 3-4 వెరైటీస్ దోస ఉన్నాయండి. ఇది ఒక వెరైటీ. లాస్ట్ టైం మీకు ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు, అది రౌండ్ వెరైటీ, ఇది కాస్త పొడుగు వెరైటీ. ఇవన్నీ కూడా కూరగాయలే. చాలా బాగుంది కదా. ఓకే, అయితే మనం ఈరోజు మనం మొక్కల గురించి ఏమేమి తీసుకున్నామో చూద్దాం ఒకసారి. చూస్తున్నారా, ఇవన్నీ కూడా నాకు 40 అంతేనండి, బిలో 40 ఉన్నాయి కానీ అబో 40 ఒక్కటి కూడా లేవు. నాకు చాలా తక్కువకు వచ్చినాయి, ఎందుకంటే అవి హోల్సేల్ కాబట్టి బయట ఇవే మనకి చాలా దాదాపు 150 వరకు కూడా అమ్మేస్తూ ఉంటారు. చూస్తున్నారా, మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. నేను వీటన్నిటినీ సేమ్ సైజ్ బ్యాగ్లో నేను తీసుకున్నాను, సరిపోతాయండి. ఎందుకనంటే మనం వీటిని తీసుకొచ్చి మనం పాట్స్లో వేసుకుంటాం, అంటే సపరేట్ చేస్తాం కాబట్టి మనకి ఈ సైజ్ పాట్లో మనం తెచ్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, చమేలి చాలా మంచి స్మెల్ వస్తుంది. వీటిని వాళ్ళ యొక్క ప్లేసెస్ని బట్టి పిలుస్తూ ఉంటారు. సెంట్ మల్లి అంటారు, పొడుగు మల్లి అంటారు, అలాగే చూస్తున్నారా చమేలి అని కూడా అంటారు. దీన్ని నేను ఫస్ట్ అంత గమనించలేదు కానీ ఈ మధ్యన అందరూ పెట్టడంతో ఏమిటా అని అబ్జర్వ్ చేస్తే చాలా చాలా బాగా నచ్చేసి దీనికోసం ట్రై చేస్తానన్నమాట. బాగుంది కదా. ఫ్లవర్ కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో సూది మల్లి అని కూడా అంటున్నారండి. ఇది ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్ అండి. పర్పుల్ కలరు కనకాంబరం టైప్లో ఉంది కదా, బాగుంది. చెట్టు అంతా కూడా ఫ్లవర్ తోటి బాగుంది. నేను చిన్న ప్లాంట్స్ తీసుకున్నాను, ఒకటి గిఫ్ట్ ఇద్దామన్నట్టుగా 2 ప్లాంట్స్ తీసుకున్నాను నేను. ఇది కూడా బిలో 40, మొత్తం అన్నీ కూడా ఒకటే సైజులో తీసుకున్నాను. బ్యాక్ సైజ్ కూడా సేమ్ సైజ్ అన్నమాట. ఇది మనం 10 inches పాట్లో పెట్టినట్టయితే కాస్త అంత పెద్దగా అవే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి నేను చూసారా, అన్నీ కూడా సేమ్ సైజ్ బ్యాగ్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లీడింగ్ హార్ట్. నార్మల్లీ ఇది మనకి అదర్ సైడ్ ఎక్కడైనా కొనేటట్టు అయితే మనకి ఎంత కష్టపడుతుంది, మినిమం 80-60 అలా కూడా తీసుకుంటున్నారు వీటికి కదండి. నేను తీసుకున్నది చిన్న ప్లాంట్ అయినా కానీ నాకు ఇది 20 rupees వచ్చింది. చూస్తున్నారా, చాలా చిన్న బ్యాగ్ చిన్నదని కాదు, మొక్క హెల్దీగా ఉందా లేదా మనం చూసుకోవాలి. ఎందుకనంటే మనం తీసుకొచ్చాక వీటిని రిపోర్ట్ చేస్తాం కాబట్టి కదా.
ఇది కూడా మనకి 4 ఫీట్ వరకు పెరుగుతుంది. ఇది రాధ మనోహర, మీ అందరికీ తెలిసిందే, బాగుంటాయి ఫ్లవర్స్. ఇది చిన్నదండి శాంప్లింగ్, ఇది నేను గిఫ్ట్ ఇవ్వడానికన్నా తీసుకున్నాను. ఎందుకనంటే క్రీపర్స్ అంతా పెంచడానికి నాకు ప్లేస్ కూడా తక్కువే ఉంది, సో ఉన్న క్రీపర్స్ చాలు. సో దాని గురించి ఇది గిఫ్ట్ కోసమనే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్సరాలో 2 వెరైటీస్ అండి. నేను తీసుకున్నవి పింక్ ఒకటి, అలాగే ఇది ఆరెంజ్ రెడ్లో ఉంది. పూర్తిగా పింక్ అయితే కాదు, అదే పూర్తిగా రెడ్ అయితే కాదు. ఆల్రెడీ నా దగ్గర పింక్ ఉండడం వలన ఈ పింక్ అనేది నేను గిఫ్ట్ కోసమనే తీసుకున్నాను. అన్నీ కూడా సేమ్ సైజు. ఈ ఇక్సోరా వచ్చేసరికి మనం పాట్లో కాకుండా కింద వేసినట్లయితే 6 ఫీట్ పైన పెరుగుతుందండి. మనం పాట్లో వేస్తే చాలా ఒక బుక్కే టైప్లో చిన్నగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి గోల్డెన్ వైన్. చాలా చాలా బాగుంది కదా. ఎప్పుడు కూడా ఫ్లవర్ తోటి, ఫుల్గా మొక్క అంతా కూడా ఫ్లవర్ తోటి బుషీగా ఉందండి. వీటిని మనం వెజిటబుల్ గార్డెన్లో అటొకటి ఇటొకటి, అంటే గార్డెన్కి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టినట్టయితే మనం ఈజీగా మనం తుమ్మెదల్ని, అలాగే మన పాలినేషన్కి కావలసిన అన్నిటినీ కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చిన్న చిన్న తుమ్మెదలు అలాంటివన్నీ మనకి పాలినేషన్కి ఎంతో హెల్ప్ అవుతాయి, కాబట్టి అవి యెల్లో కలర్ ఫ్లవర్స్ని అట్రాక్ట్ అవుతాయి. సో వాటి కోసం మనం ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చు. కింద చూసారా నాకు సింగోనిమా ఎంత బాగుంది కదా, ఇది కూడా నాకు అందులోనే ఉన్నది. నేను చూసుకోకపోయినా ఈజీగానే వచ్చేసింది నాకు. నెక్స్ట్ వచ్చేసి మెక్సికన్ హీటర్ అంటండి. ఇది కూడా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా అందంగా ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా కూడా ఇది కూడా బుషీగా వస్తుంది. 1 ఫీట్ వరకు ఇది పెరుగుతుంది. నేను చూపించిన మొక్కలన్నిటికి 10-12 ఇంచ్ పాట్స్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి సెమీ షేడ్లో కూడా పెరిగే మొక్క మెక్సికన్ హీటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ ఫ్లవర్. ఇది చాలా చాలా అందమైన పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా అందంగా ఉంటుంది. డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇది కూడా 3 ఫీట్ వరకు పెరుగుతుంది. మనం పాట్ సైజ్ వచ్చేసి 11-12 ఇంచెస్ పాట్స్లో పెట్టుకుంటే చాలా పెద్ద మొక్క అవుతుంది, బాగుంటుంది కూడా. ఓకే అండి, ఇది మధుకామిని. మంచి ఫ్రాగ్రెన్స్ తోటి చాలా చాలా అందమైన పువ్వులు. ఇవి తల్ల పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ స్మెల్కి మాత్రం చాలా 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 ఎక్కువ స్మెల్ వస్తుంది. ఫ్లవర్ కూడా అందంగా ఉంటుంది, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. వీటికి కూడా తుమ్మెదలు అవన్నీ అట్రాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మందారాల్లో 4 వెరైటీస్ తీసుకున్నాను. ఒకటి ఈ పింక్, నెక్స్ట్ రెడ్, చిన్నవి ఇది వచ్చేసి రెడ్. ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు లేదు, బౌలింగ్ బడ్స్ తోటి ఉన్నది. ఇంకా చిన్నది ఉన్నది కదా, ఇది మీకు కలర్ చూపించడానికి ట్రై చేశాను కానీ అంతలా తెలియట్లేదు. ఆరెంజ్ షేడింగ్ తోటి ఉందండి ఇది. నెక్స్ట్ మన వీడియోస్లో మనం కంపల్సరీ చూద్దాం ఈ కలర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న బెంగళూరు మందారం అని కూడా అంటారు దీన్ని. పింక్ వెరైటీ ఇది, నా దగ్గర ఆల్రెడీ రెడ్ ఉండడంతో నేను పింక్ అనేది ఇంకోటి తీసుకున్నాను. బాగుంది కదండి ఈ వెరైటీ కూడా. ఓకే, ఇవి నేను 4 వెరైటీస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు 20 అలా వచ్చినాయి. ఇదొక క్రోటన్స్. క్రోటన్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అక్కడ. దానిలో ఇది ఏదో బాల్ టైప్లో పైన చాలా బాగుంది, చిన్న చిన్న లీవ్స్ తోటి ఇండోర్ అవుట్డోర్ కూడా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంది. ఇదొక చిన్న ప్లాంట్ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి బుద్ధాస్ ల్యాంప్. ఇది అందరికీ తెలిసిన మొక్కే. ఇందులో నేను రెడ్ వెరైటీ తీసుకున్నాను. ఇది ఎప్పుడు కూడా పూస్తూనే ఉంటుంది, దీనికి కూడా సన్ ఎక్కువే కావాలి. నీడలో కూడా పెరుగుతుందా అంటే కంపల్సరీ 1 అవర్ 2 అవర్స్
ఎండ్ అనేది కంపల్సరీ ఉండాలి ఏ ఫ్లవర్ ప్లాంట్స్కైనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎడీనియం, వైట్ కలర్ తీసుకున్నానండి. చూసారా దీని స్టెమ్ అది ఎంత స్ట్రాంగ్గా ఉందో, బాగుంది కదా. ఎప్పుడు కూడా ఈ ఎడీనియమ్స్ వచ్చేసి మనం ఈ సైజ్ మొక్క నుంచి మనం తీసుకున్నట్లయితే మనం ఒక షేప్ చేసుకోవడానికి ఇది కరెక్ట్గా సైజ్ అండి. ఇది ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న ఉసిరి తీసుకున్నాను. చిన్న ఉసిరి మనం ఉసిరి సీడ్తో వేసినా కూడా వచ్చేస్తుంది, కానీ నాకు ఇది చాలా తక్కువ కాస్ట్తోనే ఉంది. మనం సీడ్తో వేసింది వస్తుందా రాదా అన్న ఇదితో. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే కాదు, జస్ట్ చిన్న శాంప్లింగ్ అంతే. ఇది కూడా నేను చాలా చిన్న బ్యాగ్లోనే ఉంది. ఈ ఉసిరి వెరైటీ మనం గ్రాఫ్టెడే కాదు, నార్మల్గా వేసినా కూడా 6 మంత్స్కి మనకి కాయలు అనేవి కాసిస్తాయి. ఇవండి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు, బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి వీటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకోండి. ఒక ఐడియా ఉంటుందని నేను ఈరోజు అన్నీ చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.